ఇవాళ రాష్ట్ర మంత్రి మండలి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని, చరిత్రాత్మకమైనటువంటి తీర్మానాన్ని చేసింది. అది మీకు చదివి వినిపిస్తాను. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణ బాధ్యతలను చరిత్ర ఈ మంత్రిమండలి భుజస్కంధాలపై ఉంచింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వచ్చే శతకోటి వత్సరాల పాటు ఈ భూమండలంలోనే తలమానికంగా పరిఢవిల్లే రాజధాని నగరాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. రాష్ట్రం నడిబొడ్డులో విజయవాడ గుంటూరు పట్టణాల మధ్య కృష్ణవేణి నదికి ఇరువైపులా మన రాజధాని నగర నిర్మాణం జరగాలని ఇదివరకే మంత్రిమండలి నిర్ణయించింది. రాజధాని నగర నిర్మాణానికి వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూ సమీకరణ పద్ధతిలో సుమారు 33,000 ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వంపై రైతులు, భూ యజమానులు వెల్లడించిన నమ్మకానికి రాష్ట్ర మంత్రిమండలి వారికి కృతజ్ఞతా అభివందనాలు తెలియజేస్తోంది. మన ప్రజా రాజధాని ఆధునిక పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి. 21వ శతాబ్దంలో ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాలను అనుసరించడమే కాకుండా రాబోయే శతాబ్దాలలో కూడా నిత్య నూతనంగా వెలుగొందే విధంగా రూపుదిద్దుకోవాలి. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఘన చరిత్రను, విజయ గాథను, శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన కీర్తిని, తాత్విక చింతనలో కనబరిచిన గాఢతను ప్రతిబింబింపచేయాలన్నదే మా మంత్రివర్గం ఆకాంక్ష. ఈ విశాలమైన ఆకాంక్ష దృష్ట్యా మన రాజధానికి అమరావతి అను పేరు అన్ని విధాలా సరియైనదని మంత్రివర్గం అభిప్రాయపడుతోంది. అమరావతి అంటే అజరామరమైన నగరం. మన పురాణ ఇతిహాసాలలో దేవేంద్రుని రాజధానిగా అభివర్ణింపబడ్డ నగరం. క్రీస్తు పూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం. శ్రీముఖ శాతకర్ణి నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు 4 శతాబ్దాలు అప్రతిహతంగా గాంధారం నుంచి కృష్ణాతీరం వరకు విస్తరించిన సామ్రాజ్యానికి రాజధాని నగరం. గౌతమ బుద్ధుని పాదస్పర్శతో పునీతమైన నగరం. ఆచార్య నాగార్జునుని వంటి అనేక మంది పండితుల తాత్విక శాస్త్ర చర్చోపచర్చలతో మార్మోగిన నగరం. సనాతన బౌద్ధ ధర్మాలు రెండింటికి సమానంగా ఆలవాలమై విలసిల్లిన నగరం. మన ప్రజల గత వైభవాన్ని చాటి చెప్పే అమరావతి నామాన్ని మన నూతన రాజధానికి పెట్టుకుని చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతూ అత్యంత అధునాతన ప్రజా రాజధాని నగరంగా తీర్చిదిద్దుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించడమైనది.